ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని ఇక్కడ ప్రకటించి ప్రకటించడం తో పాటు కార్యకలాపాలు నిర్వహించే వరకు కూడా అన్ని జేఏసీలు కూడా యాక్టివిటీస్ అన్ని కూడా మనం గట్టిగా చేస్తేనే గానీ ఇదేంటి ఏదో రకంగా అడ్డుపల్లు వేయడానికి కొన్ని క్షుద్రశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ పుట్టినటువంటి కింద్రబచ్చునాయలట్ వాళ్ళు ఏంటి చెప్తున్నారు, ఈ ప్రాంతంలో నేను శ్రీకాకుళం బిడ్డని, ఉత్తరాంధ్ర గడ్డపై పుట్టాను, శ్రీకాకుళం బట్టపై అది కరిగిన కరిగిపోతున్నటువంటి ఐసీ గడ్డ అది అంటే అలాంటి వాళ్ళకి కూడా ఈరోజు ఇందాక అవంత్ శ్రీని గారు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు కూడా ఇక్కడ జేఏసీ ద్వారా మీరు ఏర్పాటు చేసి జేఏసీ వాళ్ళు మీరు పిలిపించారు కాబట్టి మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తున్నా దమ్ముంటూ నువ్వు రాజీనామా చేయి, రాజీనామా పత్రం ఏదిరా రే హరీష్ లెటర్ కూడా తెచ్చాం సార్, మేమే స్పీకర్ ఫార్మేట్లోనే మేము అక్కడ సబ్మిట్ చేస్తాం, మేము కూడా తెస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ ఉత్తరాంధ్ర రాజధాని రావడం కోసం, విశాఖ రాజధాని రావడం కోసం, తేవడం కోసం అడ్డుపుల్లు వేస్తే మన అందరం కూడా రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటే ఒకటి ప్రజాభిప్రాయం, అచ్చెన్నాయుడు అక్కడ పోటీ చేస్తాడు, మేము చోడారంలో పోటీ చేస్తాం, ఎవరు గెలిస్తే ఆ ప్రజాభిప్రాయానికి బదులై ఉందో దానికే కట్టుబడి ఉందా. వీరి పదవుల గురించి రోజుకు ఒక మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఒకసారి ప్రజలు గమనించాలి. అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలంటున్నారు, మీలాగా విశ్వసనీయత లేనటువంటి నాయకుడిని కాదు, నాకు ఒక విశ్వసనీయత ఉంది. 2019లో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం, మీరు కూడా వెళ్ళారు, మీ ముఖ్యమంత్రి వెళ్ళాడు, మీ పార్టీ వెళ్ళింది. చంద్రబాబు నాయుడికి అనుమానం ఏముందో కానీ మేము వచ్చిన తర్వాత అమరావతిని ఇంచిని కూడా కదిలించాం, అమరావతిని అభివృద్ధి చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరు వాడా తిరిగి అధికారంలోకి వచ్చి మీరు నన్ను రాజీనామా చేయమంటున్నారంటే మీకు పిచ్చెక్కేనుండాలి, మీకు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నేను అమరావతి రాజధానినే ఎన్నికల్లో గెలిచాను, రేపు మళ్ళీ 2024లో అమరావతి రాజధానినే ఎన్నికలకు వెళ్తాను. మీలాగా ఒక రోజుకు ఒక మాట పదవి గురించి, పదవి లేకపోతే మంత్రి పదవి గురించి రోజుకు ఒక మాట్లాడు మాట్లాడినటువంటి నాయకులం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది నాయకులు రాజీనామాలు ఇచ్చారు, డ్రామాలు ఆడుతున్నారు, పనికి మాలినటువంటి మనుషులు. ఏం వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసినప్పుడు నీకు రాజీనామా గుర్తులేదా? ఉత్తరాంధ్ర సురజల సవంతి ప్రాజెక్టు నీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి టెండర్లు పిలిస్తే ఆ ప్రాజెక్టు రాకుండా క్యాన్సిల్ చేసినప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నీకు రాజీనామా గుర్తులేదా? ఏ విషయం మీద అయితే నువ్వు ఎన్నికల్లో గెలిచావో మళ్ళీ ఆ విషయం మీద రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి నీకు సిగ్గుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకే ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను.